ఏదైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ యొక్క 100-120 రోజుల్లోనే ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే 4,000, 6,000, 15,000 పెంచినటువంటి పెన్షన్ గడప దగ్గరికి ఇవ్వడం కానీ 16,000 పోస్టులు టీచర్ పోస్టులు భర్తీ చేయడం కానీ ఏదైతే ప్రైవేట్ ఆస్తులు కొల్లగొట్టేసేటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేయడం కానీ 200 పైబడి అన్నా క్యాంటీన్ని ఏదైతే మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం కానీ అదేవిధంగా మరి 20,000 ఇన్పుట్ సబ్సిడీ గత తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తే దాన్ని 1 రూపాయి కూడా పెంచడం మాట నుంచి 16,000కి గత జగన్మోహన్ రెడ్డి రివర్స్లో తగ్గించినటువంటి స్థితిలో 25,000 హెక్టార్కి ఇన్పుట్ సబ్సిడీ పెంచడం కానీ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్క మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే అమరావతి మరి రాజధాని లేనిటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఒక ప్రజా రాజధాని పరుగులెట్టిస్తూ అది పనిచేసేటువంటి విధానం కానీ అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఆ రోజు మనం 72% పూర్తి చేస్తే వీళ్ళు 2% పురోగతి చూపించారు కాగితాల మీద కానీ 20-30% వెనక్కి విధ్వంసం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఢిల్లీలో 3-4 సార్లు ఆయన పర్యటన చేసి దానికి సంబంధించిన నిధులు తీసుకురావడంతో పాటుగా రేపు నవంబర్ నుంచి ఆ పోలవరం పనులు కూడా పునఃప్రారంభం ఏదైతే అవుతూ ఉన్నాయో అంటే ఈ రకంగా అటు సంక్షేమం ఇటు అభివృద్ధి ఈరోజు కూడా చూస్తారు ఏదైతే మరి పల్లె పండుగలో దగ్గర దగ్గర 4,500 కోట్ల రూపాయలు 30,000 పనులు అంటే రాష్ట్రం ఎంత కష్టాల్లో ఉన్నా 14 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రం ఎత్తి మీద ఉన్నా కూడా ఇటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో అటు జగన్మోహన్ రెడ్డి అంటే ఏదైతే ఆయన మొన్న ప్రజలిచ్చినటువంటి తీర్పును కూడా అవహేళన చేస్తూ మరి ఆ యొక్క ప్రజలిచ్చినటువంటి ఆ యొక్క ప్రతిపక్ష హోదా కూడా పనికిరాదు అని ఆయన ఇచ్చినటువంటి తీర్పును కూడా మరి పాఠాలు నేర్చుకోకుండా ఆయన కుర్చీ కోసం ఏదైతే అధికారం కోసం ఆయన అటువంటి కుట్రలు కానివ్వండి లేదా అబద్ధాలు కానీ అసత్యాలు కానీ ఆయన ప్రచారం చేయడం ఆయన ఎప్పుడు నైజం అందుకే ఎప్పటికప్పుడు ప్రజలు కూడా ఎలర్ట్గా ఉండమని మేము కూడా చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలు కూడా నిరంతరం తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా చేస్తూ ఉన్నాం ఎందుకంటే 2024 మొన్నటి ఎన్నికల్లో ఒక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతాన్ని మరి ఏదైతే ఒక సీసాలో బంధించి బెరడా పెట్టి బిగించాం మళ్ళీ ఆ బెరడా కనుక ఓపెన్ అవుతే మళ్ళీ ఆ భూతం బయటకు వస్తే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మనల్ని కూడా దహించి వేస్తుంది అందుకే ఆ బెరడా ఎప్పుడు కూడా బిగించే ఉంచాలి అదే విషయాన్ని మేము ఎప్పటికప్పుడు వాళ్ళ అబద్ధాలతోటి వాళ్ళ అసత్యాలతోటి వాళ్ళకు ఉన్నటువంటి అసత్య ఛానళ్ళు అసత్య పత్రిక యొక్క కథనాలకి మరి ఏదైనా మళ్ళీ ఇంకొకసారి మోసపోవద్దు అనేది ఎప్పటికప్పుడు మేము కూడా ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పుడే పోలవరం ప్రాజెక్టు మీద కూడా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అనంతరం కూడా షెడ్యూల్కి సంబంధించి కూడా ఇప్పుడే మాకు రివ్యూ మీటింగ్ ఏదైతే మన పోలవరం ప్రాజెక్టు అధికారులతోటి అదేవిధంగా ఏజెన్సీతో కూడా ఇప్పుడు రివ్యూ మీటింగ్ కూడా ఉంది. ఖచ్చితంగా ఒక టైం బాండ్ పెట్టుకుని నవంబర్ నుంచి స్టార్ట్ చేసుకుని అది ఇమీడియట్లీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి ఏదైతే ఒక సిడబ్ల్యూసీ కానీ పీపీఐ కానీ ఏదైతే ఒక షెడ్యూల్ ఏదైతే ఒక క్యాలెండర్ ఏదైతే ఇచ్చిందో దానికంటే ముందుగానే మనం పూర్తి అయ్యేటువంటి విధంగా ప్లాన్ చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు ఆ క్యాలెండర్ను రూపొందించుకోవడానికే ఒక ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటూ ఉన్నాం. ఏదైతే మాకు ఇచ్చినటువంటి క్యాలెండర్ని మేము రూపొందించుకుని అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రజెంటేషన్ ఇచ్చి ఆయన ఆమోదం తీసుకుని రేపు నవంబర్ నుంచే ఆ పోలవరాన్ని పనులు ప్రారంభించాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నాం.